సాధారణంగా ధనత్రయోదశి అనే మాట వినంగానే అందరికీ ఒకసారి ఎక్కడ లేనటువంటి ఒక ఆనందం కలుగుతుంది కారణం ఏమిటి అంటే ఏ తిథికి ముందు ధనము అనే పదం మనం వాడం ధనము అనేటటువంటి పదం మనం వాడేటటువంటి ఏకైక తిథి ఇదే కాబట్టి ధనత్రయోదశి ఏమిటి దీని ప్రత్యేకత అని చాలామంది ఎదురు చూస్తారు మీకు తెలుసో తెలీదో ధనము అంటే ఏదో వచ్చేటటువంటి ఒక డబ్బే కాదు ధనమగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్ వరుణం ధనమశ్నుతే అంటారు అగ్ని ఒక ధనం వాయు ఒక ధనం నిజమా కాదా ఏమ్మా నువ్వే చెప్పు అగ్ని ఒక ధనం అవునా కాదా ఎందుకు అంటే ఒక్క డిగ్రీ టెంపరేచర్ శరీరంలో మారిందనుకో దేనికి పనికిరాం ఇప్పుడు కోవిడ్ వచ్చి అందరికీ తెలుస్తూనే ఉంది ధనం వాయుర్ మన శరీరంలో వాయువు ముక్కులో పీలుస్తున్నాం కాబట్టి ఆనందంగా తిరుగుతున్నాం ఒక క్షణం ఆగితే అసలు తట్టుకోలేం విలవిల్లు నీళ్ళల్లో నీళ్లల్లో ఎవరినైనా ముంచితే తెలుస్తుంది ఆ బాధ ఏమిటి అనేది ధనం సూర్యో సూర్యనారాయణమూర్తి ఒక ధనం ధనం వసుహు భూమి ఒక ధనం ఆవిడ లేకపోతే తిండి లేదు తిప్పలు లేవు నీళ్లు లేవు ఏం లేవు ధనం వసుహు ధనం సూర్యో ధనం వసు ధనం ఇంద్రో వీటన్నిటినీ శాసించేటటువంటి ఇంద్రుడు ఒక ధనం బృహస్పతిర్ మన బుద్ధి ఒక ధనం ఇవన్నీ ఉన్నా వాడుకోగలిగే తెలివితేటలు లేకపోతే వృధా కాబట్టి గురువుగా ఆయన లోపల ఉండాలి ధనం బృహస్పతిర్ ధనం వరుణం ధనమశ్నుతే ఆ పైన ఉండేటటువంటి మేఘాలు ఒక ధనం ఇన్ని ధనాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ధనత్రయోదశి అంటే ఈ త్రయోదశి రోజు ఎవరు జాగ్రత్తగా ఆచరిస్తారో ఒంట్లో ఇన్ని ధనాలుతో పాటు బయట లక్ష్మి అమ్మవారు అనుగ్రహం కలిగి బయట ప్రకృతిలో ఉండేటటువంటి ధనాలన్నింటినీ కూడా మనం పొందగలిగేటటువంటి వాళ్ళం అవుతాం అందుకని దీన్ని ధనత్రయోదశి అంటారు దీనికి కారణం ఏమిటి అంటే పూర్వము క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఆ క్షీరసాగర మథనంలో అమృత భాండం వచ్చింది ఆ అమృత భాండం పుట్టినటువంటి రోజు ఇవాళ రోజు అందుకనే మన శరీరంలో అమృతత్వమైనటువంటి లక్షణాలు రావాలన్నా యముడి నుంచి వచ్చేటటువంటి బాధల నుంచి మనం దూరం పోవాలన్నా ఏం చెయ్యాలన్నా క్షీరసాగర మథనంలో మనకి ధన్వంతరి అమృత కలశాన్ని తీసుకొని వచ్చినటువంటి రోజు కాబట్టి ఇవాళ రోజున లక్ష్మీ అమ్మవారికి భ్రాత సోదరుడైనటువంటి అమృతం ఆ అమృతము అనేటటువంటిది వచ్చిందంటే లక్ష్మీ అమ్మవారు వచ్చారు అమృతము వచ్చింది కాబట్టి దీన్ని త్రయోదశి అనే పదంతో చెప్తారు ఈ కథ దానికి సంబంధం ఉంది ధనము అనగానే మనకి పులకరించే కారణం మన శరీరం లోపల ఉండే ఈ ధనాలు బయట ఉండే ధనాలు ఒకటిగా ఉండి మనం బలంగా ఉండడం అదే నిజమైన ధనం ధనత్రయోదశిని ఎలా ఆచరించాలంటారు ఈ ధనత్రయోదశి అనేటటువంటిది మనం ఖచ్చితంగా చాలా శ్రద్ధగా భక్తిగా ఆచరించాల్సినటువంటిది ఉదయాన్నే లేవాలి నువ్వుల నూనెలో లక్ష్మీ అమ్మవారు ఉంటారు కాబట్టి నువ్వుల నూనె కొంచెం ఒంటికి రాసుకొని మీద నువ్వుల నూనె కొంచెం పెట్టుకొని అభ్యంగ స్నానం చేయాలి చేసిన తర్వాత కొత్త బట్టలు కట్టుకొని చక్కగా ఇల్లంతా కూడా అప్పటికే శుభ్రంగా చేసుకొని అలంకరించుకొని ముందే పొద్దున్నే ముగ్గులు గిగ్గులు అన్నీ పెట్టుకొని ఉంటాంగా లక్ష్మీ అమ్మవారి ఇంట్లోకి వస్తుంది అని అన్నీ చేసుకున్న తర్వాత శక్తి ఉన్నటువంటి వాళ్ళు చక్కగా అంత బంగారాన్ని వాళ్ళు కొనుక్కొని తెచ్చుకోవాలి తెచ్చుకోవటమే కాకుండా ఇంట్లో ఉండేటటువంటి బంగారాన్ని కూడా పూజకి సంసిద్ధం చేసి దాన్ని పూజ ఎలా చేయాలి అనేటటువంటి విధానం ప్రకారం లక్ష్మీ పూజ చేయాలి ఆవు పాలు ఎక్కడి నుంచైనా సంపాదించుకొని కష్టపడైనా సరే ఆవు పాలు సంపాదించుకొని ఆ ఆవు పాలతోటి బంగారాన్ని వెండిని కడగాలి కడిగితే ధగధగా మెరిసిపోతుంది ఆ బంగారం మీ ఇంట నిలచి మీ వంట నిల్ మీ నిలిచి చక్కగా మిమ్మల్ని ఎప్పుడూ ధనం లేకుండా ఉండే పరిస్థితి లేకుండా చేస్తుంది కాబట్టి ధనం లేని పరిస్థితి ఉండకూడదు అంటే ధనత్రయోదశి నాడు చేయాలి చేసిన తర్వాత సాయంత్రానికల్లా దీపాలు వెలిగించి ఇంటి ఎదురుగుండా దీపాన్ని పెట్టడం అనే ఒక సంప్రదాయం కూడా ఉంది ఈ దీపాలని వెలిగించి దీపాలు పెట్టుకోవడంతో ఆ ధనత్రయోదశి మొదలవుతుంది సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవడం అలాగే రాత్రంతా జాగారం ఉండి ఏవైనా మనకి భగవంతుడికి సంబంధించినటువంటి కథలు చెప్పుకోవడం ఇది ధనత్రయోదశిని ఆచరించాల్సినటువంటి విధానము గురువుగారు మరి ఈరోజు బంగారం కొంటే చాలా మంచిది అని అంటూ ఉంటారు అసలు బంగారం కొనలేని వాళ్ళ పరిస్థితి ఏంటండి మా చాలా మంచి ప్రశ్నమ్మా చాలా మంచి ప్రశ్నమ్మా బంగారం కొనడము అనేటటువంటిది ప్రతి వాళ్ళకి కోరిక ఉంటుంది బంగారం కొనాలి బంగారం తీసుకోవాలి అని కానీ బంగారం కొనలేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం కరోనా కాలంలో మరీ దారుణం అసలు మొన్నటిదాకా ఆర్థికంగా ఉన్న లావాదేవీలే సక్రమంగా ఏం లేక ఆర్థికంగా పతనమైనటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి కొనలేదు అని బాధపడక్కర్లా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంట్లో పూర్వమే ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని ఆ బంగారానికి చక్కగా పాలతోటి కనుక మనం బంగారం వెండిని కనుక కడుక్కుంటే ఆ కొత్త బంగారాన్ని తెచ్చుకుంటే ఏ ఫలం వస్తుందో అదే ఫలం వస్తుంది ఏ విధమైనటువంటి దోషము ఉండదు కాబట్టి ఇంట్లో ముందే ఉన్నటువంటి బంగారాన్ని పాలతోటి కడగాలి ఇది ప్రధానమైనటువంటిది ఇదంతా ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే ఆమాదేర్ జ్యోతిషి అని ఒక ధర్మశాస్త్ర గ్రంథం ఉంది ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో సుస్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి అందుకనే గుజరాతీలు ఎక్కువగా ఆచరించేటటువంటిది ఆమాదేర్ జ్యోతిషి కాబట్టి వాళ్ళకి ఇది చాలా ప్రధానమైన పండగ అందుకనే వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో తెచ్చుకోగలిగిన వాళ్ళు తెస్తారు తేలేనటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉన్న బంగారాన్ని పూజ చేసుకుంటారు అటు నుంచి ఇటు వచ్చిన సంప్రదాయం కాబట్టి మనం కూడా అదే విధానంలో చేసుకుంటే సరిపోతుంది కొనలేని వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి మాకు చాలా చక్కగా వివరించారు గురువుగారు ధనత్రయోదశి గురించి మనకి ఏదైనా తెలిసిన పురాణ కథనం ఉందా చాలా చక్కటి ప్రశ్నమ్మ ఎక్కువ వాడుకల ఎందుకో మనకి దక్షిణాది ప్రాంతంలో ఈ కథని తీసుకోరు కానీ ఉత్తరాదిలో వాళ్ళకి ఈ కథ బాగా పరిచయం పూర్వము హిమవత్ రాజు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఒక కొడుకు పుట్టాడు పుట్టంగానే జ్యోతిష్యులు ఇతనికి వివాహమైనటువంటి నాలుగో రోజు పాము యొక్క కాటు చేత యమగండం ఉంది ఇతను మరణించి మరణించే అవకాశం ఉంది ఆ ఘడియలు కనుక ఆయన తప్పించుకోగలిగితే ఏ విధమైనటువంటి బెంగా భయము ఉండదు అని చెప్పారు బాగా ఆలోచించాడు నా సంతానం అనవసరంగా పాము కాటుతో చచ్చిపోవడం చాలా దారుణము అని చెప్పి ఆయన కొడుకుగా కాకుండా తీసుకొని వెళ్ళి ఆ యమునా నదీ తీరంలో ఆ గుహలో పెట్టినటువంటి అతని దగ్గర హంస అనేటటువంటి ఒక రాజకుమార్తె అటుగా విహారానికి వచ్చింది వచ్చినప్పుడు ఇతన్ని చూసి ఇంత అందంగా ఉన్నాడు ఇతన్ని ఎలా అయినా సరే నేను చేపట్టాలి అని మెల్లిగా వెళ్ళి అతనితోటి మాట్లాడింది ఇరువురికి మనసులు కుదిరినాయి కుదిరేటప్పటికీ ఇద్దరూ గాంధర్వ రీతిలో వివాహం చేసుకున్నారు ఈ వివాహం చేసుకుండేటప్పటికీ ఈ విషయం రాజుకు తెలిసింది హిమవత్ రాజు చాలా బాధపడిపోయాడు ఆ నోట ఈ నోట అతని భార్య అయినటువంటి ఆ హంసరాజ కుమార్తెకి ఈ విషయం తెలిసింది తెలిసేటప్పటికీ హంసరాజ కుమార్తె అయ్యో నా భర్తకి ఇంత గండం ఉందా తెలియక నేను తొందరపడి వివాహం చేసుకొని అతని ఆయువుకి తెచ్చాను అని ఆమె ఏం చేసింది అంటే ఆ రాజమందిరంలో అతన్ని కూర్చోబెట్టి మొత్తం ముందరంతా కూడా బంగారము వెండి ఉన్నటువంటివన్నీ కూడా మణులు అన్నీ పరిచి లోపల ఆమె ద్వారానికి యువతలు కూర్చొని భర్తనట్ల కూర్చోబెట్టి మంచి భగవత్ కథల్ని చదవటం మొదలుపెట్టింది ఆ సమయం రానే వచ్చింది నాలుగో రోజు అయిపోయింది యమగండ సమయం వచ్చింది యముడు సర్పరూపంలో అలా లోపలికి వచ్చాడు కానీ ఆ మణుల కాంతులకి ఏం కనిపించక ఆ అటు ఇటు తలకాయి పడగలేపి ఇలా చూశాడు చూసేటప్పటికి లోపల నుంచి శ్రావ్యంగా భగవత్ కథలు వినిపిస్తున్నాయి ఆ కథల్ని వింటూ వింటూ ఆయన వచ్చినటువంటి పని మర్చిపోయాడు మర్చిపోయి ఆ భగవత్ కథల్ని వింటూ 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 కాసేపటికి అతని కార్యక్రమం మర్చిపోయాడు అతనికి ఈ హిమవత్ రాజు యొక్క సంతానానికి కొడుక్కి యమగండ సమయం దాటిపోయింది దాటిపోయేటప్పటికి ఈయన వెనక్కి వెళ్ళిపోయాడు అలాగే మరుసటి రోజు ఆ మరుసటి రోజు వచ్చినా కూడా ఆమె అదే పని చేసింది కాబట్టి ఆ విధంగా యమగండం నుంచి ఈ మూడు రోజులు తన యొక్క భర్తని కాపాడింది కాబట్టి ఈ యమదంష్ట్రలు అన్నమాట ఇక్కడి నుంచి మృత్యు మృత్యుకూరలు అనేటటువంటి ఆరంభమయ్యేటటువంటి మాసాలు ఇవి ఈ కోరని అరికట్టగలిగేటటువంటిది యముడికి ఆనందాన్ని ఇచ్చేటటువంటిది కాబట్టి అది ధనత్రయోదశి రోజు జరిగింది కాబట్టి ఎవరు ధనత్రయోదశి రోజు బంగారాన్ని తీసుకొచ్చి ఇలా పెట్టి పూజ చేసి భగవంతుడికి సంబంధించినటువంటి కృష్ణుడి యొక్క గాథలో పరమేశ్వరుడి యొక్క గాథలో ఏదో ఒకటి తీసి చదువుతారో అలాంటి వాళ్ళకి వాళ్ళకి సౌమాంగల్యం ఏదైతే ఉంటుందో తన భర్త చక్కగా ఆరోధనం పోకుండా ఆడవాళ్ళు చాలా ఆనందంగా ఉండగలుగుతారు అని ధనత్రయోదశి కథ చెప్తుంది కాబట్టి ఉన్న బంగారాన్ని చక్కగా దగ్గర పెట్టుకొని పూజలో పెట్టి దాన్ని పూజించి భగవంతుడి యొక్క ఏదో ఒక కథని చదువుకోవాలి ఈ కథ మనకి తెలియపరిచేటటువంటిది జాగ్రత్తగా జాగారం చేస్తూ భగవంతుడిని ధ్యానం చేస్తే ఎలాంటి కష్టమైనా దూరం అవుతుంది ఇది మనకిచ్చే సందేశం